తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సంజీవ గాంధీ కాలనీలో పేకాట స్థావరాలపై సెబ్బధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి 2700 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సెప్ సిఐ బీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఎవరైనా జూదాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో సెప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా సబ్ అడిషనల్ ఎస్పీ రాజన్న గారి రాజేంద్ర గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారము సంజీవ్ గాంధీ కాలనీలో ఒక ఇంట్లో నలుగురు ముట్టాలు పేకాట ఆడుతుంటే వారు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 2700 రూపాయలు నగదు ప్యాకులు సీజ్ చేయడం జరిగింది. ఒక వాళ్ళ పేర్లు మద్దల మల్లారావు, షేఖ్ నజీరు, అమాస విజయ్, అమాస చంచయ్య ఈ నలుగురు అండి. వీరు గత వాటిలో కూడా ఇంతకుముందు కూడా పేకాట చేసిన ముద్దాలు ఉన్నారండి. ఈ దాడుల్లో సభ్యవారు మరియు లోకల్ పోలీస్ సహాయం కూడా తీసుకోవడం జరిగిందండి. ఎక్కడైనా పేకాట జరిగితే సబ్ అధికారులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కావలిపట్నంలో శ్రీ వశిష్ఠ ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.